హాయ్ ఫ్రెండ్స్ నగర్ బాగట్ట ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ పంతొమ్మిది వందల ఆరు అక్టోబర్ ఇరవై నాలుగవ తేదీన హర్యానాలోని ఇషార్ జిల్లాలోని మోత్ అనే ఒక చిన్న గ్రామంలో జన్మించిన మల్లికా శరావత్ అసలు పేరు రేమా లాంబా ఆమె తండ్రి పేరు ముఖేష్ కుమార్ లాంబా వారిది సేట్ జాజూరామ్ అనే జాట్ వ్యాపారానికి సంబంధించిన కుటుంబం మల్లిక మధురా రోడ్డులో గల ఢిల్లీ పబ్లిక్ స్కూలులో చదువుకున్నారు ఆ తర్వాత ఢిల్లీ విశ్వవిద్యాలయం మిరాండా హౌజ్ నుండి తత్వశాస్త్రంలో డిగ్రీ చేశారు అయితే నిజానికి సినిమాల్లో నటించడానికి ఓహల్లో కూడా ఇష్టపడని కుటుంబం నుండి వచ్చారు మల్లికా శరావత్ అయితే ఇక్కడ మల్లికా శరావత్ కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఏం చేస్తానన్నా ఏ రంగంలో అడుగు పెడతానన్నా భుజం తట్టి నీ వెనుక మేమున్నామంటూ ప్రోత్సహించే కుటుంబ సభ్యులున్న కుటుంబం కాదామిది వెస్ట్రన్ డ్రెస్సులు వేసుకోవడం రాత్రి ఆలస్యంగా ఇంటికి రావడం లాంటివి అస్సలు వీలు కాని కుటుంబం ఆమెది ప్రతిరోజు ఏదేమైనా సాయంత్రం కల్లా ఇంటికి చేరుకోవాలని ముఖేష్ కుమార్ లాంబా తన కూతురికి కొడుక్కి చెప్పేవారు చిన్నప్పటి నుంచి తనకు నటిని కావాలన్న కోరిక ఉన్న అందుకు కుటుంబ సభ్యుల నుండి తీవ్రమైన అభ్యంతరాలు ఎదురయ్యేవి అయితే సినీ నటి కావాలని ఏ ఆడపిల్ల కోరుకోకూడదన్నది మల్లికా శరావత్ తండ్రి అభిప్రాయం ఆయన అభిప్రాయం ప్రకారం అమ్మాయి అంటే పెళ్లి చేసుకొని ఒక మంచి భారీగా మసులుకుంటూ బాధ్యతల్ని సమర్థవంతంగా సక్రమంగా నెరవేర్చాలి వారికి మెట్టింటి వారికి పేరు తేవాలి తన అభిప్రాయాలకు విలువిచ్చి కుటుంబ సభ్యులు అండగా నిలవకపోయినప్పటికీ మల్లికా శరావత్ ఏనాడు బాధ పడలేదు నిజానికి హర్యానాలో మగవాళ్లకు అన్ని హక్కులు ఉంటాయని ఆడవాళ్లకు ఎటువంటి హక్కులు ఉండవని ఈ కారణంగా తాను తీవ్రమైన వివక్షను ఎదుర్కొన్నానని చాలాసార్లు చెప్పారు శరవత్ ముఖ్యంగా నాయనమ్మ నాయనమ్మైతే నువ్వు అమ్మాయివి కదా నీతో ఏమిటి లాభమే అబ్బాయి అయితే కుటుంబ పేరు ప్రఖ్యాతులను పెంచుతాడు అని తన ముఖం మీదే అనేసేదట గెంటితే గేటు కూడా డబుల్ స్పీడ్తో వెనక్కి వస్తుందంటాడు మన దర్శక రచయిత త్రివిక్రమ్ ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడే మనిషిలోని సంకల్ప బలం మరింతగా పెరుగుతుంది మల్లికా శరావత్కు అలాగే జరిగింది తన అభిప్రాయాల్ని అనగదొక్కుతున్న పితృస్వామ్యంగా వచ్చిన లాంబా పేరును చెరిపేసి తన పేరును మల్లిక అని పెట్టుకోవడంతో పాటు తన తల్లి పుట్టింటి వారి పేరైన శరావతిని చేర్చుకున్నారామె పంతొమ్మిది వందల తొంభై ఏడులో హెయిర్ హోస్టన్గా పనిచేసే సమయంలో మల్లిక ఢిల్లీకి చెందిన పైలట్ కరణ్ సింగ్ గిలును వివాహం చేసుకుంది అయితే బాలీవుడ్లో నటిగా వెలిగిపోవాలనే ఆశయంతో అతడికి విడాకులు ఇచ్చింది పెళ్ళై విడాకులు తీసుకున్న సంగతి అందరికీ తెలిస్తే మరిన్ని అనేక రకాల పుకార్లు రేకెత్తే ప్రమాదం ఉందన్న అభిప్రాయంతో అసలు తనకు పెళ్ళైన విషయాన్నే చెప్పలేదు ఎవరికి శరవత్ ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాల్లో నటించవద్దని కుటుంబ సభ్యులు గీసిన గీతను దాటి ఇల్లు వదిలిపెట్టి బయటికి వచ్చినప్పుడు ఎలాగైనా బాలీవుడ్లో మంచి స్థానాన్ని దక్కించుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నారామె యాదృచ్ఛికమో కాకతాలేయమో కానీ తనకు పెద్దగా కష్టపడాల్సిన అవసరం కలగలేదు మొట్టమొదటిసారి బిగ్ బి అమితాబ్ బచ్చన్తో కలిసి ఒక యాడ్లో నటించిన మల్లికా షరావత్ ఆ తర్వాత షారుఖ్ ఖాన్తో కలిసి మరో యాడ్లో నటించింది ఈ రెండు ఆమెకు మంచి పేరును తీసుకొచ్చి పెట్టాయి దీంతో రెండు వేల రెండులో జేనా సిర్ఫ్ మేరేలియ చిత్రంలో నటించిందామె విచిత్రమైన విశేషం ఏమిటంటే ఈ చిత్రంలో తన అసలు పేరైన రేమా లాంబాగానే కనిపించారామే ఆ తర్వాత క్వాయిష్ మర్డర్ చిత్రాల్లో నటించే అవకాశం కలిగింది క్వాయిష్ రెండు వేల మూడులో విడుదల కాగా మర్డర్ రెండు వేల నాలుగులో విడుదలైంది ఇందులో మల్లికా శరోవత్తో పాటు ఇమ్రాన్ హష్మి ప్రధాన పాత్రల్లో నటించాడు మల్లికా ప్రయాణం కేవలం బాలీవుడ్తో ఆగిపోలేదు రెండు వేల ఐదులోనే ది మైత్ అనే ఒక చైనీస్ సినిమాలో కూడా సరి సమానమైనటువంటి పాత్రల్లో నటించారామే అయితే నటిగా తన కెరీర్ పట్ల మల్లికా శరవత్కి ఓ స్పష్టమైన అభిప్రాయం ఉంది రాజీ పడని వ్యక్తిత్వం ఆమె సొంతం దీనివల్లే ఎన్నో అవకాశాలను సైతం జార విడుచుకున్నారామే జనరల్గా హీరోలు తమ గర్ల్ ఫ్రెండ్స్ని సినిమాలో పెట్టుకోవాలనుకుంటారని అలాంటి హీరోలతో రాజీ పడకపోవడం వల్లే ఎన్నో పాత్రల్ని వదులుకున్నానని అంటారామె తన వరకు వచ్చిన అరవై ఐదు స్క్రిప్టుల్లో ఏ ఒక్కదానికి తనను ఎంపిక చేసుకోకపోవడమే ఇందుకు ఉదాహరణ అంటారు మల్లికా శరవత్ రెండు వేల ఆరులో నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ప్యార్కే సైడ్ ఎఫెక్ట్స్లో కనబరిచిన నటనకు గాను విమర్శకుల ప్రశంసలు పొందిన మల్లికా శరావత్ ఆ తర్వాతి సంవత్సరంలో అంటే రెండు వేల ఏడులో ఆప్కా సురూర్ వెల్కమ్ సినిమాల్లో నటించింది రెండు ఏడులో గురువు సినిమాలో ఆమె పోషించిన పాత్ర ఎంతో బలమైంది అయినప్పటికీ ఎడిటింగ్ దశలో తన పాత్రను మొత్తం తొలగించి కేవలం పాట మాత్రమే ఉంచారు అదే మయ్యా పాట ఈ పాట బాగా ప్రాచుర్యం పొందింది ఇక మల్లిక రెండు వేల ఎనిమిదిలో దశావతారం సినిమాలో పోషించిన జాస్మిన్ పాత్ర నటీమణిగా ఆమెకి మంచి గుర్తింపుని తీసుకొచ్చింది క్రమక్రమంగా మల్లికా శరవత్ బాలీవుడ్లో సక్సెస్ సింబల్గా అత్యంత ప్రాచుర్యం పొందిన ప్రముఖుల్లో ఒకరిగా స్థానాన్ని సొంతం చేసుకున్నారు రెండు వేల పదకొండులో డబుల్ ధమాకా సినిమాల్లో నటించారు ఆమె అయితే వెల్కమ్ సినిమా ఇప్పటి వరకు ఆమె కెరియర్లోని బ్లాక్ బస్టర్ మూవీ కావడం విశేషం రెండు వేల పదిలో ఇంగ్లీషు హిందీ భాషల్లో రూపొందిన హిష్ రెండు వేల పదకొండులో పాలిటిక్స్ ఆఫ్ లవ్ అనే ఇంగ్లీష్ సినిమాలో కూడా నటించింది మల్లికా శరావత్ తమిళ హిందీ చైనీస్ సినిమాల్లో ఓ వెలుగు వెలిగినప్పటికీ నటీమణిగా నిరూపించుకుని ఏ అవకాశాన్ని వదులుకోదలుచుకోలేదామే అందుకే రెండు వేల పద్దెనిమిదిలో జీ ఫైవ్ వారి ది స్టోరీ ద్వారా వెబ్ సిరీస్లోకి సైతం అడుగుపెట్టి సక్సెస్ సాధించారామే గతంలో అయితే కేవలం నటీనటులకు నటులకు సినీ అవకాశాలు మాత్రమే ఉండేవి ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ కూడా ఉందని ఆమె అభిప్రాయం ఇక అవార్డుల విషయానికి వస్తే అటు వెండి తెరపై ఇటు తెరపై తన సత్తాను చాటుకుని అవార్డు అవార్డ్ డస్ట్ అవార్డ్ స్క్రీన్ అవార్డ్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ మెల్బోర్న్ ఇలా అనేక పురస్కారాలు అందుకున్నారు ఆమె ఏదేమైనా కుటుంబంలో ఎదురైన అన్ని అడ్డంకుల్ని ఎదుర్కొని పైగా హర్యానాలో అమ్మాయిల పట్ల సాధారణంగా జరిగే వివక్షల్ని ధైర్యంగా నెట్టి తనకు నచ్చిన నటనా రంగంలో అడుగు కాక రాణించడం మల్లికా శరవత్ జీవితంలో గొప్ప విజయంగా చెప్పుకోవచ్చు మరికొద్ది నెలల్లోనే నలభై తొమ్మిదవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న ఫిట్నెస్కి ఆమె ఇచ్చే ప్రాధాన్యత ఆమెను గొప్ప స్థాయిలో నిలబెడుతోంది ఏ రంగంలోకి అడుగు పెట్టామన్న దానికన్నా ఆ రంగంలో ఎంత పేరు ప్రఖ్యాతుల్ని సంపాదించి ఎంతవరకు మన ప్రత్యేకతను చాటుకున్నామన్నదే ముఖ్యమైన అంశం సినీ రంగంలోకి కూడా ఎంతోమంది నటీమణులు వస్తుంటారు కనుమరుగవుతుంటారు కానీ తమ సిద్ధాంతాల పట్ల రాజీ పడకుండా ప్రత్యేకతను చాటుకుంటూ ముందుకు సాగేవారు చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు అలాంటి వారిలో ఒకరు మల్లికా షరావత్ ఆమె మరిన్ని మంచి పాత్రలు పోషిస్తూ మరెన్నో పురస్కారాలు అందుకోవాలని మనము మన ఫిలిం నగర్ బోగట్ట ఛానల్ ద్వారా కోరుకుందాం ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చేయడం జరిగింది ఇందులో ఎటువంటి పెడార్థాలు తీయకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్ వందే మాతరం